నమస్కారం ప్రజావారి న్యూస్ కి స్వాగతం. నేను దుమ్మాజి నవీన్. ఇక ఈరోజు అప్డేట్స్ చూస్తే, సాంస్కృతిక పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ ఆదివారం మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కాగా శ్రీనివాస్ గౌడ్ను ఎమ్మెల్సీ కవిత, మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్లవ బాలక సుమన్ దామోదర్ రెడ్డి పరామర్శించారు. శోక సంద్రంలో ఉన్న మంత్రి తల్లిని కవిత ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.